నమస్తే వెల్కమ్ టు రైట్ యాంగిల్ నేషనల్ ఇస్ట యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఇక వాటి టాపిక్లో కూడదాం నాలుగు కీలక రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతానికి జరిగిన ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లో వెలువడున్నాయి భారతదేశ ఎన్నికల చరిత్రలో ఈ ఎన్నికలు అత్యంత ప్రధానమైనవి రాజకీయ సామాజిక పరిణామాలను మలుపు తిప్పే ఎన్నికలు పార్టీల జయాపజయాల కన్నా సైద్ధాంతిక ప్రమాణాల మధ్య జరిగిన అపూర్వమైన ఘర్షణగా ఈ ఎన్నికలను నిర్వచించవచ్చు ఒకవైపు ద్రవిడ రాజకీయాల్లో లుకలుకలు మరోవైపు విచ్ఛిన్నవాద జాతీయవాద వ్యతిరేక వైఖరులపై తిరుగుబాటు మలబార్ తీరంలో మార్క్సిస్ట్ రాజకీయాల పేరుతో కొనసాగుతున్న అవకాశవాద పోకడలకు చెక్ పెట్టే వాతావరణం ఈశాన్యంలో దేశ వ్యతిరేక అనుకూల శక్తుల మధ్య పోరు ఇలా ఉద్విగ్న పూరితమైన ఆలోచన పూర్వకమైన వాతావరణంలో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలు ప్రత్యేకత సంతరించుకున్నాయి అంతిమ ఫలితాల మీదే ఇప్పుడు అందరి దృష్టి ఉంది ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ఏ పార్టీ అధికారాన్ని దక్కించుకుంటుంది అనే అంశాలకు సంబంధించి అంచనాలు జోరుగా సాగుతున్నాయి ఎగ్జిట్ పోల్ అంచనాలు మాత్రం బెంగాల్లో దీదీ అస్సోంలో బీజేపీ తమిళనాట డిఎంకే పుదుచ్చేరిలో ఎన్డీఏ కేరళలో ఎల్డీఎఫ్ దే అధికారమని తేల్చాయి ఈ అంచనాలే నిజమవుతాయా లేక తారుమారయ్యే అవకాశాలున్నాయా బీజేపీ తూర్పున బలం పెంచుకుంటే రెండు వేల ఇరవై నాలుగులో మరోసారి అధికారం చేజిక్కించుకుంటుందా ఇదే ఇప్పుడు ఉత్కంఠ రేపుతున్న అంశం ఫలితాలపై ఆసక్తిని పెంచుతున్న విషయం ఎన్నికల చరిత్రలో రెండు పద్నాలుగు ఒక మైలురాయి చారిత్రక మలుపుకు కారణమైన ఫలితాలు అవి భారతదేశ ఎన్నికల చరిత్రలో రెండు వేల పద్నాలుగు సాధారణ ఎన్నికలు గుణాత్మక మార్పుకు దోహదం చేసినవని వ్యాఖ్యానించారు ప్రో కాంగ్రెస్ పాత్రికేయులు రాజ్దీప్ సర్దేశాయ్ టూ థౌసండ్ ఫోర్టీన్ ద ఎలక్షన్ ఇండియా అనే పుస్తకంలో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆయన మాటల్లోనే చెప్పాలంటే బేస్డ్ పార్టీస్ హ్యావ్ బీన్ డిమాలిష్డ్ ద పొలిటికల్ ఎర్త్ ఆఫ్ ఇండియా షుక్ మూవింగ్ ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ అన్ ఇండియన్ ఎలక్షన్ ఫ్రం ఐడెంటిటీ పాలిటిక్స్ టు ఆస్పిరేషనల్ పాలిటిక్స్ అని ఆయన వ్యాఖ్యానించారు అంటే అస్తిత్వ రాజకీయాల నుంచి ఆశావహ దృక్పథంతో కూడిన రాజకీయాలకు కాలం మళ్ళిందని రెండు వేల పద్నాలుగు సాధారణ ఎన్నికల ఫలితాలు రాజకీయ భూమిని కంపించేలా చేశాయని సామాజిక వర్గాల సమీకరణ రాజకీయాలకు బీజేపీ చరమగీతం పాడిందంటూ రాజ్దీప్ సర్దేశాయ్ వ్యాఖ్యానించారు దేశంలోని తూర్పు భాగం దేశ సమగ్రతకు సవాళ్లు విసురుతోంది ఈశాన్యంలో చైనా బుసలు కొడుతోంది దక్షిణంలో అవినీతి ఆశ్రిత పక్షపాతం ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిచ్చాయి తూర్పు దక్షిణ భారతాల సమస్య ఈనాటిది కాదు స్వాతంత్ర్యం వచ్చిన్నాటి నుంచి కొనసాగుతున్నదే పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి అరవై ఏడు మధ్య కాలంలో కాంగ్రెస్ రాజకీయ గుత్తాధిపత్యం పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి ఎనభై తొమ్మిది మధ్య కాలంలో రెండు పక్షాల రాజకీయాలు దేశంలో రాజకీయ పాలనాపరమైన అనిశ్చితిని మిగిల్చాయి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కూటమి రాజకీయాల ప్రహసనం కొనసాగుతూ వచ్చింది ఈ కారణంగానే ఈశాన్యంలోనూ తూర్పు భాగంలోనూ దక్షిణాన అవకాశవాద రాజకీయాలు ప్రాంతీయ పార్టీల ఏకఛత్రాధిపత్యం కొనసాగుతూ వచ్చాయి ఇందుకు మినహాయింపుగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో బీజేపీ కొత్త వ్యూహంతో తూర్పు వాకిట అడుగుపెట్టింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో ఓట్ల శాతాన్ని పెంచుకుంటూ క్రమంగా పట్టు బిగుస్తూ వచ్చింది రెండు వేల పద్నాలుగు సాధారణ ఎన్నికల్లో బలం మరింత పెరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తూర్పు రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్ ఒడిశా సహా ఎనిమిది ఈశాన్య రాష్ట్రాల్లోని ఎనభై ఎనిమిది స్థానాల్లో నలభై స్థానాలను కైవసం చేసుకుంది బీజేపీ ఈశాన్యంలో సంస్థాగతంగా బలపడేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాలు గడచిన ఏడేళ్లలో సత్ఫలితాలనిచ్చాయి పశ్చిమ బెంగాల్ మాత్రం అందుకు మినహాయింపుగా ఉంటూ వచ్చింది తూర్పు రీజియన్లోని ఒడిశా బెంగాల్లోని అరవై మూడు స్థానాలకు గాను బెంగాల్లో పద్దెనిమిది స్థానాలు నలభై శాతం ఓట్లు సాధించింది బీజేపీ అటు ఒడిశాలో ఎనిమిది స్థానాలను కైవసం చేసుకుంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బెంగాల్లో బీజేపీకి వచ్చింది కేవలం పదిహేడు శాతం ఓట్లు మాత్రమే మొన్న జరిగిన ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పదిహేడు సార్లు బెంగాల్లో పర్యటించారంటే బెంగాల్ విషయంలో అమిత్ షా ఎంత పట్టుదలతో ఉన్నారో అర్థమవుతోంది తాజా ఎన్నికల్లో తృణమూల్ వ్యతిరేక ఓట్లతో పాటు వామపక్ష ఓటు బ్యాంకును సైతం బీజేపీ కొల్లగొట్టింది సిపిఎం బలమైన ప్రాంతంగా చెప్పుకునే రార్ రీజియన్లోని బర్ధమాన్ మేధినిపూర్లలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో సిపిఎం వైపు మొగ్గిన ఓటర్లు రెండు వేల పద్నాలుగులో టీఎంసీని గెలిపించారు ఈసారి ఎన్నికల్లో పూర్తి స్థాయిలో బీజేపీ వైపు మొగ్గారని అంచనాలు వెలువడుతున్నాయి లోక్నీతి సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ సిఎస్డిఎస్ అంచనాల ప్రకారం ఈ ఎన్నికల్లో హార్డ్ కోర్ వామపక్ష మద్దతుదారులు బీజేపీ వైపు మొగ్గారని తేల్చింది బీజేపీ ప్రాబల్యం పెరిగింది కూడా వామపక్ష బేస్లో అని తేల్చింది ఈ సర్వే మరి ముఖ్యంగా సిపిఎంలో కీలకంగా ఉన్న ఉన్నత వర్గాలు బలహీన వర్గాల ప్రజలు బీజేపీకి ఓటు వేశారని సిఎస్డిఎస్ సర్వే పేర్కొంది దీనికి టీఎంసీ అంతర్గత రాజకీయాలు సైతం బీజేపీ వైపు మొగ్గేందుకు కారణమంటారు నిపుణులు మమత ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని వేలెత్తి చూపే ధైర్యం పార్టీలో ఏ నేతకు లేదు కానీ ఇప్పుడు గత మూడు నాలుగేళ్లుగా పార్టీపై ఆమె పట్టు సడలుతూ వచ్చింది దాదాపు పదేళ్లు అధికారంలో ఉన్న తర్వాత పార్టీ నేతల్లో కొంత అసంతృప్తి ఆగ్రహం ఉండడం సహజమే కానీ బీజేపీ ముఖ్యంగా గత లోక్సభ ఎన్నికల నుంచి దూకుడు చూపస్తుండడం టీఎంసీ నేతలు బీజేపీలోకి జంప్ అవుతుండడం మమతకు ముచ్చమటలు పట్టించిన అంశం మమతా బెనర్జీ ప్రభుత్వం ఇమేజ్ కు మెరుపులద్దడానికి ప్రశాంత్ కిషోర్ సిద్ధం చేసిన వ్యూహాలు ఫలించలేదు వాటిలో భాగంగా గతేడాది దీదీకో బోలో ప్రచారం చేశారు రాష్ట్రంలోని ఏ పౌరుడైనా నేరుగా మమతకు ఫోన్ చేసి తన సమస్య చెప్పుకోవచ్చని ప్రకటించారు దిద్దుబాటు చర్యల్లో భాగంగా కొంతమంది తృణమూల్ నేతలు ప్రభుత్వ పథకాల్లో వాటాలు తీసుకుంటున్న నేతలపై మమత చర్యలు కూడా తీసుకున్నారు వాటి ద్వారా కొందరు తృణమూల్ నేతలు పార్టీ ప్రభుత్వం ప్రతిష్ఠను మంటగలుపుతున్నారని సందేశమిచ్చే ప్రయత్నం చేశారు ప్రశాంత్ కిషోర్ సలహాతో మమతా బెనర్జీ పార్టీలో భారీ స్థాయిలో ప్రక్షాళన చేశారు మచ్చపడిన నేతలను పక్కకు పెట్టి కొత్త ముఖాలను తెరపైకి తెచ్చారు అయినప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించలేదు బీజేపీ నుంచి రాజకీయంగా పాలనాపరంగా ఎదురయ్యే కఠిన సవాళ్ల నుంచి అధికారాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించే ఏ పార్టీకి ఇలాంటి పరిస్థితి మంచిది కాదు మమత ఒకేసారి అనేక ఓటముల్ని చవిచూసే ఘడియల్ని కొని తెచ్చుకుంది మొదట రాజకీయంగా బీజేపీ బలంతో వనరులతో పోటీ పడడం మమతకు ఒకనొక దశలో అసాధ్యంగా కనిపించింది ఇదే పరిస్థితి పోలింగ్ సరళిలో కూడా ప్రస్ఫుటీకరించింది ఈ ఎన్నికల్లో విజయం కోసం బీజేపీ తన మొత్తం బలాన్ని అన్ని వనరులను బెంగాల్లో ప్రయోగించింది అర డజనుకు పైగా కేంద్ర నేతలు మంత్రులకు బెంగాల్ బాధ్యతల్ని అప్పగించారు మరోవైపు మమతకు వరుసగా పాలనాపరమైన ఇబ్బందులు కూడా పెరిగాయి ఇక ఆయా సంస్థల ఎగ్జిట్ పోల్స్ అంచనాల్ని ఓసారి చూద్దాం అధికార తృణమూల్ కాంగ్రెస్కు బీజేపీకి మధ్య గట్టి పోటీ నెలకొందని నువ్వానేనా అన్న పరిస్థితి ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి ఇండియా టుడే యాక్సిస్ సర్వే ప్రకారం బీజేపీకి నూట ముప్పై నాలుగు నుంచి నూట అరవై సీట్లు టీఎంసీకి నూట ముప్పై నుంచి నూట యాభై ఆరు సీట్ల దాకా వస్తాయని తెలిపింది రిపబ్లిక్ సిఎన్ఎక్స్ సర్వే ప్రకారం టీఎంసీకి నూట ఇరవై ఎనిమిది నుంచి నూట ముప్పై ఎనిమిది బీజేపీకి నూట ముప్పై ఎనిమిది నుంచి నూట నలభై ఎనిమిది స్థానాలు వస్తాయని తేల్చింది అయితే టైమ్స్ నావ్ సీ ఓటర్ సర్వే తృణమూల్కు నూట యాభై ఎనిమిది బీజేపీకి నూట పదిహేను స్థానాలు వస్తాయని అంచనా వేసింది అటు ఏబిపి సి ఓటర్ ఎగ్జిట్ పోల్స్ మాత్రం తృణమూల్ నూట యాభై రెండు నుంచి నూట అరవై నాలుగు స్థానాల సాధారణ మెజారిటీ సాధిస్తుందని నూట తొమ్మిది పైచిలుకు స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని చెప్పాయి ఇక అస్సాం పరిస్థితి చూస్తే వరుసగా రెండోసారి బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుంటుందని టుడే యాక్సిస్ తెలిపింది మొత్తం నూట ఇరవై ఆరు స్థానాల్లో బీజేపీ కూటమికి డెబ్బై ఐదు నుంచి ఎనభై ఐదు స్థానాలు కాంగ్రెస్ కూటమికి నలభై నుంచి యాభై స్థానాలు వస్తాయని పేర్కొంది సి ఓటర్ రిపబ్లిక్ సిఎన్ఎక్స్తో సహా అన్ని సంస్థలు బీజేపీ వైపే మొగ్గు చూపిస్తున్నట్లు పేర్కొన్నాయి తమిళనాడులో డిఎంకే హవా కొనసాగుతుందని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తేల్చి చెప్పాయి డిఎంకే కూటమికి నూట డెబ్బై ఐదు నుంచి నూట తొంభై ఐదు స్థానాలు వస్తాయని అన్నా డిఎంకే కూటమి ముప్పై ఎనిమిది నుంచి యాభై నాలుగు స్థానాలకే పరిమితమవుతుందని ఇండియా టుడే పేర్కొంది టైమ్స్ నౌ ఓటర్ రిపబ్లిక్ సిఎన్ఎక్స్తో సహా అన్ని సంస్థలు అధికార పార్టీకి షాక్ తప్పేలా లేదని తేల్చి చెప్పాయి ఇక కేరళ విషయానికి వస్తే మొత్తం నూట నలభై అసెంబ్లీ స్థానాలకు గాను కు సాధారణ మెజారిటీ డెబ్బై ఒకటి కంటే ఎక్కువే సీట్లు వస్తాయని ప్రతి సంస్థ చెప్పడం గమనార్హం ఎల్డీఎఫ్కు ఏకంగా నూట నాలుగు నుంచి నూట ఇరవై స్థానాలు వస్తాయని అన్ని సంస్థలు పేర్కొంటున్నాయి కేరళలో సిపిఎం సర్కార్కి ఢోకా ఏమీ లేదని ఎగ్జిట్ పోల్ అంచనాలు తేల్చేశాయి ఎల్డీఎఫ్ఏ కేరళలో తిరిగి అధికారంలోకి వస్తుందని మొదటి నుంచి సర్వేలు చెబుతూనే ఉన్నాయి ఇప్పుడు కూడా అదే మాటపై ఉన్నాయి దీంతో సిపిఎం భాగస్వామ్య పక్షాల్లో ఆశలు చిగురిస్తున్నాయి ఇకా పుదుచ్చేరిలో మొత్తం ముప్పై స్థానాలకు ఎన్నికలు జరిగాయి బీజేపీ కూటమికి పంతొమ్మిది నుంచి ఇరవై మూడు కాంగ్రెస్ కూటమికి ఆరు నుంచి పది స్థానాలు వస్తాయని ఏబీపీ సి ఓటర్ సర్వే స్పష్టం చేసింది రిపబ్లిక్ సిఎన్ఎక్స్ పదహారు నుంచి ఇరవై స్థానాలు ఎన్డీఏ కూటమికి పదకొండు నుంచి పదమూడు స్థానాలు కాంగ్రెస్ కూటమికి వస్తాయని స్పష్టం చేసింది గతంలో అనేక సార్లు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పిన సందర్భాలు అనేకమున్నాయి అయితే తాజా అంచనాలపై మాత్రం పలు పార్టీలు భిన్నంగా స్పందిస్తున్నాయి బెంగాల్లో బిజెపి అధికారంలోకి రావడం తథ్యమని ఆ పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి తమిళనాడులో అయితే అధికార పార్టీ అభ్యర్థులు మళ్లీ తామే అధికారంలోకి వస్తామని చెబుతూ ఉన్నారు అయితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకే అధికారం కైవసం చేసుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి నాలుగు రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతానికి జరిగిన ఈ ఎన్నికల్లో గమనించాల్సిన మరో ప్రధాన అంశం గతంలో కేవలం ఉత్తరాది రాష్ట్రాలకు మాత్రమే పరిమితమవుతూ బీజేపీ తన బలాన్ని ప్రదర్శిస్తూ వస్తుంది తప్ప తూర్పు దక్షిణాది రాష్ట్రాల్లోకి విస్తరించడం సాధ్యం కాదనే అభిప్రాయం ఉండేది ఇప్పుడు ఆ అభిప్రాయం తుడిచిపెట్టుకుపోతోంది దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని కాంగ్రెస్ సహా అన్ని ప్రాంతీయ పార్టీలు బీజేపీతో తలపడక తప్పదనే హెచ్చరికను జారీ చేసింది కమలం పార్టీ ఎస్పీ బీఎస్పీ టిఎంసీ టీడీపీ నేషనల్ కాన్ఫరెన్స్ ఎన్సీపీ జేడియూ జేడిఎస్ లాంటి ప్రాంతీయ పార్టీలన్నీ పతన దశలో కనిపిస్తున్నాయి మరి ముఖ్యంగా తూర్పు భాగంలోని ఒడిశాలోని బిజు జనతా సైతం రాబోయే ఎన్నికల్లో ఓటమిపాలు కాక తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి పశ్చిమ బెంగాల్లో నూట డెబ్బై ఆరు నుంచి నూట ఎనభై మధ్య స్థానాలను గెలుచుకొని బీజేపీ అధికారం చేపట్టవచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి దక్షిణాదిన ఏఐఏడిఎంకే డిఎంకేలు సైతం చివరి యుద్ధాలు చేస్తూ ఉన్నాయి బీజేపీ నాలుగు కీలక రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతంలో జెండా ఎగరేస్తే సరికొత్త రాజకీయ సమీకరణలకు రంగం సిద్ధమవుతుంది ప్రాంతీయ పార్టీల్లోని నాయకత్వం రంగు మార్చుకోవడం ఖాయంగానే కనిపిస్తోంది కాంగ్రెస్ పరిస్థితి మరింత అగమ్య గోచరంగా మారుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఎజెండా సిద్ధం చేయడంలో ఈ ఎన్నికలే నిర్ణాయక పాత్ర పోషిస్తాయనడంలో ఎటువంటి సందేహము అక్కర్లేదు అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతాయా లేక ఓటరు మహాశయుడు భిన్నమైన తీర్పునిస్తాడా వేచి చూడాల్సిందే ఈ వీడియో నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అని మీ కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ హబ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి థ్యాంక్ యూ వెరీ తెలుపుతూ